అవగాహన చేసుకోవాలి. అటువంటి అవగాహన చేసుకోకపోతే మీరు జీవితాంతం చదివిన ఈ ఉపమానం ఎవరి గురించి ఉంటుంది? ఇస్రాయేల్ గురించి ఉంటుందే, కానీ నీ గురించి నా గురించి ఉండదు. అందుకని యజమానుడు ఏం చేశాడంట, ద్రాక్షను నాటెళ్ళాడంట. ఆ ద్రాక్ష తోటను నాటాడు. నాటిన తర్వాత అన్నిటికీ కావాల్సిన సిద్ధపరిచాడు. అబ్జర్వేషన్ టవర్ పెట్టాడు. అది ఎవరికి కాపు కాసేవారికి గుత్తకిచ్చి వెళ్ళాడు. అంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్ని ఎంచుకున్నాడో దేవుడు, వారికి అన్ని సదుపాయాలు కల్పించాడు, ప్రవక్తలను పంపించాడు, మంచి వాక్యాలు వినిపించాడు. అయినప్పటికీ వాళ్ళందరూ ఏం చేశారు, ప్రవక్తలందరినీ చంపేశారు. చివరికి ఆయన ఏమనుకున్నాడు, సర్లే నా కుమారుని పంపిస్తాను, నా కుమారుని పంపిస్తే వాళ్ళు ఆయన మాట వింటారు అని అనుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు, ఆ ద్రాక్ష తోట బయటికి తీసుకెళ్ళి ఆయన చంపేశారు. ఎందుకంటే ఆయన చంపేస్తే ఇంకా ఆ యొక్క ద్రాక్ష తోటకి అర్హత కలిగిన, అంటే దేనికి, ఇప్పుడు తండ్రి చనిపోతే ఎవరికి వస్తుంది అదంతా? మరి ద్రాక్ష తోట కుమారుడికి వెళ్ళాలి. కుమారుడు లేడు అనుకోండి, తదనంతరం ఎవరు లేడు కాబట్టి ఎవరైతే గుత్తగా తీసుకున్నారో వారికే వస్తుంది అని వారి యొక్క నమ్మకం అనమాట. అట్లా చేశారు వారు. మరి దీన్ని మరి మనకి అందరికీ తెలుసు, ఇది అందరూ అర్థం చేసుకునేదే. ఎందుకంటే మనం చదివి ఉన్నాం కాబట్టి ఇది అందరికీ అర్థమవుతుంది. కానీ నువ్వు, మనము ఈ యొక్క ఉపమానాన్ని మన జీవితానికి ఎట్లా అప్లై చేసుకోవాలా అనేది మనం గమనించుకుందాం. మనకి ఇంకా 20 మినిట్స్ టైం ఉంది, ఆ 20 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు ఈయనేమన్నాడు, 33వ వచనంలో ఈయనేమన్నాడు, ఒక యజమానుడు ఉండేడంట, అతడు ద్రాక్ష తోటను నాటించిన అంట. యజమానుడు, ఇప్పుడు ఆ యజమానుడు ద్రాక్ష తోటను నాటించాలి అంటే ఆయనకి ఒక ఫామ్ హౌస్ ఉండాలి. గృహం అని సింపుల్గా చెప్పలేము, ఫామ్ హౌస్ ఉండాలి. ఆ ఫామ్ హౌస్లో ద్రాక్ష తోటను నాటించినాడు. ఇప్పుడు మన ఫామ్ హౌస్ ఏది? మన ఇప్పుడు అంతకుముందు, ఇప్పుడు దేనికి ఉపమానం అది? ఇస్రాయేల్కి ఉపమానం అంతకుముందు. మరి ఇప్పుడు దేనికి ఉపమానము? మన యొక్క మైండ్కి ఉపమానం. మన యొక్క మైండ్ ఏది? మన యొక్క మైండ్లో ఏముంటుంది? చెత్త చెదారంతో పాటు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించగల శక్తి సామర్థ్యాలు కూడా మన యొక్క బ్రెయిన్లో దేవుడు ఇచ్చే ఉన్నాడు. ఇప్పుడు ఏమి, ఇప్పుడు ఏంటి మరి దేవుడు అంటే మనం ఇది ప్రత్యేకంగా ఈ యొక్క ఉపమానము మనకే. ఆ రోజు ఎవరికి చెప్పినాడు, ఎవరైతే దేవుని వాక్యాన్ని తెలిసి ఉన్నారో వారికే ఈ యొక్క ఉపమానాన్ని చెప్పినాడు. ఎవరు? పరిసయ్యులు, సద్దుకయ్యులు, వారందరికీ యేసయ్య ఈ యొక్క ఉపమానం చెప్తా ఉన్నాడు. ప్రత్యేకంగా ఇది మనమేం గమనించుకోవాలి అంటే, దేవుడు ఈ యొక్క ఉపమానాన్ని మనకు ఇచ్చినాడు. అంటే మనకి మన యొక్క మైండ్ ఏమై ఉంది? ద్రాక్ష తోట లాంటిది. మరి ద్రాక్ష తోటలో ఈ ద్రాక్ష వైన్స్ అంటే మరి నాటడం అంటే దేవుని యొక్క వాక్యము ఎలా అయితే ప్రవక్తలు వచ్చి ఇస్రాయేల్కు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నారో, అలానే ఇప్పుడు మీరు ఎక్కడైనా వినండి, ఫోనుల్లో వినండి, టీవీలో వినండి, చర్చ్కి వచ్చి వినండి, స్నేహితుల ద్వారా వినండి, తోటి సహోదరుల ద్వారా వినండి, సహోదరుల ద్వారా వినండి, ఎక్కడ విన్నప్పటికీ దేవుని వాక్యము దేవుని వాక్యమే. ఆ యొక్క దేవుని వాక్యం ఏదై ఉంది? మన బ్రెయిన్లో ఉన్న ఆ యొక్క ద్రాక్ష చెట్టు లాంటిది అన్నమాట. ఆ ద్రాక్ష చెట్టుకి మరి ఏం చేయాలా? ఫలించి మంచి ఫలములు ఇవ్వాలా. మంచి ఫలములు ఇచ్చినప్పుడు మరి ఆ ద్రాక్ష, ఇప్పుడు ఏదైనా మరి మనకు బ్రెయిన్లో సీడ్ ఉంటుంది కదా. సీడ్ అంటే ఏంటి? ఒక చిన్న, ఇప్పుడు మీరు ఎప్పుడైనా యాడ్స్ చూసే ఉంటారు, కార్ యాడ్స్, మరి ఇక్కడ చూసారో లేదో కానీ ఒక వ్యక్తికి చిన్న తలంపు వస్తుంది. అంటే సీడ్ని ఏమనొచ్చు అంటే తలంపు అని కంపేర్ చేసుకోవచ్చు. ఒక తలంపు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? తొలిచేస్తూ ఉంటుంది. ఆ తలంపు ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. ఆ తలంపు పెరిగిన కొద్దీ వారిలో ఆ డిజైర్ పెరుగుతూ ఉంటుంది ఆ పని చేయటానికి. ఆ కోరిక పెరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి ఆ పని చేస్తూ ఉంటారన్నమాట. దానికి ఇన్సెప్షన్ ఏంటి? సీడ్. ఒక తలంపు అంటే దేవుని యొక్క మాట మన బ్రెయిన్లో ఏమవుతుంది?
ఒక చిన్న సీడ్ అయి అది పెరుగుతూ ఉంటుంది. ఆ సీడ్ పెరిగి ఏమవుతుంది, ఫలి అనే ప్లాంట్ అవుతుంది. ఆ ప్లాంట్ పెరిగి ఏమవుతుంది, ఫలిస్తుంది. ఫలించినప్పుడు ఏమవుతుంది, ద్రాక్ష తోట వస్తుంది. మరి చూడండి, దేవుని యొక్క వాక్ మన బ్రెయిన్లో పడినప్పుడు, మనం విని దాన్ని గ్రహించినప్పుడు అది ద్రాక్ష చెట్టులాగా ఫలించి మరి ఫలాలు ఇస్తూ ఉంటుంది కదా. మరి ద్రాక్ష అంటే ప్రతి ఒక్కరూ, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఫలిస్తారా, ఫలిస్తారు. అందరూ ద్రాక్షకాయలు. ఇప్పుడు చూడండి, మనకి బళ్ళ మీద ద్రాక్ష సీజన్. ఇప్పుడు ఏ బండి మీద చూసినా గుట్టలు గుట్టలుగా ద్రాక్షకాయలు కనపడతా ఉన్నాయి. మరి అన్ని ద్రాక్షలు సేమ్ ఉంటాయా? సేమ్ ఉండవు కదా. మరి అన్ని ద్రాక్షలు మనం ఏమంటున్నాము, అందరూ కిస్మిస్లోనే అమ్ముతున్నారు. వైట్ కిస్మిస్లు అంటే వైట్ కిస్మిస్లు బళ్ళ ఎక్కడికి వెళ్ళినా కనపడతా ఉన్నాయి. అలానే బ్లాక్ కిస్మిస్లు కూడా ఎక్కడికి వెళ్ళినా కనపడతానే ఉన్నాయి. అన్ని ద్రాక్ష ఆ జాతికి సంబంధించినవే, కానీ మనం తిని టేస్ట్ చేస్తే కానీ ఏది బాగుందో ఏది బాగోదో తెలియదు. అలానే మన యొక్క విశ్వాసం అనేది మన క్రియల ద్వారా బయలుపడుతుంది, కానీ అంతే కదా, మనం అది నేర్చుకున్నాం కదా. యాకోబు పత్రిక ద్వారా మన విశ్వాసము మన క్రియల ద్వారా బలపడుతుందంట, బలపరచబడుతుంది, నాటి బలపడుతుంది. మరి ఇప్పుడు మన ప్రతి ఒక్క వ్యక్తి ఫలించినట్లయితే అందరి దగ్గర అందరు మనకి ఏంటి కామన్గా కనపడేది, ఏంటి, ద్రాక్ష ఫలాలు కనపడతాయి. మరి ఆ ద్రాక్ష ఫలంలో ఉన్న నిజమైన సారము తెలియాలి అంటే ఏం చేయాలా, దాని ద్రాక్ష రసము తీయాల, లేకపోతే ద్రాక్ష తిని తెలుసుకోవచ్చు. కానీ నిజమైన తిని తెలిసినప్పటికీ కూడా తెలియని సారము ద్రాక్ష వైన్ తీసినప్పుడు నిజమైన ట్రూ స్పిరిట్ ఆఫ్ దట్ గ్రేప్ ఫ్రూట్ అనేది తెలుస్తూ ఉంటుంది. అందుకనే మీరు ద్రాక్ష రసాలు చూస్తే, వైన్ సెక్షన్ చూసుకుంటే, నేను యుఎస్లో ఉన్నాను కాబట్టి నాకు ఫ్రీక్వెంట్ ఎక్కడికి వెళ్ళినా ఎనీ గ్రాసరీ స్టోర్, అంటే మనము మన గ్రాసరీస్కి వెళ్తూ ఉంటాం కదా, ఎనీ గ్రాసరీ స్టోర్కి వెళ్ళినా సరే వైన్ సెక్షన్ ఉంటుంది. ఆ వైన్ సెక్షన్లో ఒక 10 రూపాయల వైన్ నుంచి 1000 రూపాయల వైన్ దాకా ఉంటుంది. దాన్ని దేన్ని బట్టి, ఫర్గెట్ అబౌట్ ఏజ్, ఏజ్ని బట్టి కాకపోయినా సరే వాటి యొక్క పలానా తోటలో వచ్చింది. దాని మీద ఏమని రాయబడి ఉంటుందంటే, ప్రతి వైన్ మీద ఏమని రాయబడి ఉంటుందంటే, ఈ యొక్క వైన్ ఏ తోట ప్రాముఖ్యంగా ఏ తోట నుంచి వచ్చింది. ఇప్పుడు ప్రతి షర్ట్ బ్రాండ్ ఎట్లా ఉందో, ప్రతి వైన్ వాళ్ళు ఏం చెప్పుకుంటారు, ఇది మా తోట నుంచి వచ్చింది, మా ఫలములు చాలా మంచివి, మా ఫలముల్లో వైన్ బాగా టేస్ట్ ఉంటుంది అని వాళ్ళు ఏం చెప్పుకుంటారు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు. అట్లానే అది ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరము ఫలించినప్పటికీ ఆ ఫలములో నిజమైన సారము ఎట్లా ఉంటుందని ఎప్పుడు తెలుస్తుందంటే, దాన్ని మనం వైన్ ప్రెస్ చేసి దానిలోంచి జ్యూస్ తీసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అందుకనే ఆయన ఏం చేశాడు, యజమాని నాటించి ద్రాక్ష చెట్లు నాటించి నాటించి అవి ఫలించిన తర్వాత, పెరిగి ఫలించిన తర్వాత వాటి యొక్క నిజమైన అంటే వైన్ తీయటానికి అనువుగా వాటి ఒక తొట్టి కూడా కట్టించినాడు. చూడండి, మన బ్రెయిన్ అనేది ఒక ఇల్లు లాంటిది. ఇజ్రాయెల్తో ఇజ్రాయెల్ దేవుడు ఉపమానం ఇచ్చినాడు కదా, అలానే ఒక ఫామ్ హౌస్ లాంటిది. ఆ ద్రాక్ష తోటలో ఏంటి, ఆ ద్రాక్ష తోటలో ఉన్న వైన్స్ అనేటువంటివి దేవుడి యొక్క మాటలు, మనం వినే దేవుని యొక్క మాటలు, దైవజనుల దగ్గర నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా కావచ్చు, దేవుని యొక్క మాటలు ఫలించి ఆ యొక్క ఫలం వచ్చినప్పుడు ఆ ఫలం నుంచి సారం తీయటానికి అనువుగా మరి ఆ తొట్టి ఉంచబడింది. మరి మన దగ్గర తొట్టి ఏంటి, మన దగ్గర కూడా తొట్టి ఉందా ఇక్కడ, అది ఎలా అంటే, ఇప్పుడు ఇంకొకటి ఏంటి, అబ్జర్వేషన్ డెక్ కూడా ఉంది ఇక్కడ. ఆ ఇంట్లో అబ్జర్వేషన్ డెక్ అంట, ఆ దిష్టి బొమ్మకి పక్షులు లేదు ఎగిరిపోతాయి. మరి ఇప్పుడు వేస్తున్నారో లేదు, అట్లీస్ట్ మై టైంలో నేను చూసి, నేను 25 ఇయర్స్ ఎగో అప్పుడు నేను ఎప్పుడైనా పొలంకి వెళ్ళినప్పుడు పైన పడుకోవడానికి వీలుగా ఒక 15 అడుగుల్లో వేసేవాళ్ళు కదా, దాని వరుసలు పట్టుకుని ఏమైనా వస్తే తిప్పుతూ ఉండేవాడు, ఎవరో వాళ్ళు కాపలా ఉండేవాడు. ఇప్పుడు వేస్తున్నారు లేదు తెలియదు. దాని అబ్జర్వేషన్ డెక్, అబ్జర్వేషన్ డెక్ ఎందుకు, మనకు కూడా ఒక అబ్జర్వేషన్ డెక్ ఉంది. మన అబ్జర్వేషన్ డెక్ ఏంటో తెలుసా,
కానీ మన అబ్జర్వేషన్ డెక్ అంత ఎత్తు ఉండదు. ఎందుకంటే మన అబ్జర్వేషన్ డెక్ అంత ఎత్తు అవసరంలా. దేవుని యొక్క మాటలు మన జీవితంలో పనిచేస్తూ ఉన్నాయా లేవా, మనం విన్న ఆ యొక్క దేవుని యొక్క మాటలు మరి ఫలించడానికి అనువుగా పెరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవటానికి అబ్జర్వేషన్ డెక్కి దేవుని యొక్క నీతిని మనం గ్రహించినట్లయితే ఆ నీతి ద్వారా మనం తెలుసుకునే ఆ యొక్క ఆ సూత్రాల నీతి సూత్రాలను కావచ్చు లేకపోతే ప్రీసెప్ట్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని మనకి తెలియచెప్పే ఆ యొక్క దేవుని యొక్క నీతే మనకి అబ్జర్వేషన్ డెక్ అవుతుంది. మరి అబ్జర్వేషన్ డెక్ నేను ఇందాక ఏమని చెప్పాను, 10 నిమిషాలు చెప్పాను కదా అబ్జర్వేషన్ డెక్ గురించి, నో ఫ్లై జోన్ గురించి. మరి నో ఫ్లై జోన్ అంటే ఏంటి, ఒక సిటీ మీద నో ఫ్లై జోన్ ఉందనుకో ఎటువంటి ఫ్లైట్ కూడా రాకూడదు. అలానే ఒక ఎయిర్పోర్ట్లో కనుక ఒక అబ్జర్వేషన్ డెక్ ఉందనుకో అన్ఐడెంటిఫైడ్ ఫ్లైట్స్ అటు రాకూడదు. వస్తే ఏమవుతుంది, అథారిటీకి వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు, అది శత్రువులకు సంబంధించిన ఆ విమానం అయితే దాన్ని కూల్చివేస్తారు. మరి మనకు కూడా ఒక నో ఫ్లై జోన్ ఉంది. నో ఫ్లై జోన్ అంటే మన బ్రెయిన్ కూడా ఒక నో ఫ్లై జోన్ ఉంది. ఎటువంటి, ఎందుకు నో ఫ్లై జోన్ అంటే మ్యాన్ అయినా కావచ్చు ఉమెన్ అయినా కావచ్చు వాళ్ళు ఎవరికి ఎవరు శత్రువు, ఎవరికి వారే శత్రువు. ఎందుకంటే మన బ్రెయిన్ ఏంటి, నో ఫ్లై జోన్. మన నో ఫ్లై జోన్కి ఎటువంటి రాకూడదు, ఎనీ అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ మన ఫ్లయింగ్ జోన్కు రాకూడదు. అంటే దేవుని యొక్క మాటను ఎప్పుడైతే విన్నామో, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఎంచబడుతున్నామో, మన జీవితంలో మన బ్రెయిన్లో ఆటోమేటిక్గా ఒక నో ఫ్లై జోన్ క్రియేట్ చేయబడింది. ఇప్పుడు అందరికీ వైఫై జోన్ అంటే ఏంటో తెలుసు కదా, బట్ టుడే యూఆర్ లెర్నింగ్ అబౌట్ నో ఫ్లై జోన్. మన జీవితంలో మన మనసుల్లో మన బ్రెయిన్లో ఒక నో ఫ్లై జోన్ ఉంది. ఆ నో ఫ్లై జోన్కి ఏది రాకూడదు. మా ప్రసంగి మాట్లాడుతూ ఉంటాడు కదా, తోటలోకి ఏంటంటే నక్కలు వస్తున్నాయంట. ఆ నక్కలు వచ్చేటప్పుడు కూడా మన జీవితంలో కూడా నక్కలు అంటే ఏ రూపంలో అయినా రావచ్చు. నక్కలు అంటే ఏంటి, దేనికి ఉపమానము, నక్కలు మంచి, ఇప్పుడు ఎవరు నక్కలను పెంచుకోరు కదా, నక్కలు వస్తే వాటిని కొట్టేయటము అంటే తోడేళ్ళు నక్కలు వస్తే ఎందుకు, అవి వస్తే పంటకి విధ్వంసం అయిపోతుంది కాబట్టి ఆ అబ్జర్వేషన్ డెక్ని ఆ యజమానుడు నియమించి వెళ్ళాడు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, కాపలాదారు ఏదైనా ఆ తోడేలు నక్క లేకపోతే ఎటువంటి జంతువు వచ్చినప్పుడు వాటిని తరిమి కొట్టాలి. మనకేముంది ఇప్పుడు ఈ నో ఫ్లై జోన్కి దేవునికి సంబంధించిన ఎటువంటి ఆలోచన వచ్చినా, మనకి విధ్వంసాన్ని కల్పించే ఎటువంటి ఆలోచన వచ్చినా అది దేనికి చిహ్నము, అది అన్ఐడెంటిఫైడ్ ఫ్లైట్ మన జీవితం అట్లా వచ్చింది అనుకోండి, మన నో ఫ్లై జోన్కి మనం ఏం చేయాలా, ఏసై ఎట్లా అయితే ఆ యొక్క మరి మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం కదా, విన్నాం కదా, మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏసై ఎట్లా అయితే దేవుని యొక్క వాక్ ద్వారా మరి ఆ యొక్క సైతాన్ని ఎదిరించగలిగినాడో, అలానే మనం కూడా ఎదిరించి మన నో ఫ్లై జోన్కి ఎవరు వచ్చినప్పటికీ వారిని తరిమి కొట్టాల. అందుకనే మీకు అర్థం కావడానికి అన్నట్టుగా ఆ నో ఫ్లై జోన్ గురించి చెప్పాల్సి వచ్చింది. చూడండి, అబ్జర్వేషన్ డెక్ మనకిప్పుడు అబ్జర్వేషన్ డెక్ కట్టాలా, మరి 10 అడుగులు 20 అడుగులు డెక్ కట్టక్కర్లా. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలమో, ఆ యొక్క వాక్యము మనకి దేనికి అవగాహన అండర్స్టాండింగ్ని ఇస్తుందంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవటానికి. అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనకేమొస్తుంది, జ్ఞానం వస్తుంది. దేవుని యొక్క వాక్యం వింటే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఉంటే మనం ఏం చేయగలం, డిసర్న్మెంట్ వస్తుంది. అంటే జడ్జ్ చేయడానికి మంచి ఏది చెడు ఏది అని తెలుసుకోవటానికి సరి అయిన అవగాహన వస్తుంది. అంటే మరి అందుకని సామెతలో ఏమని రాయబడి ఉంటుంది అంటే జ్ఞానము వాక్యం వింటూ ద్వారానే వస్తుంది కదా. ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకోగలరో వారి జీవితంలో చెడు ఏది మంచి ఏది అని అవగాహన కలిగి ఉంటారు. అదే మన జీవితంలో మనకి అబ్జర్వేషన్ డెక్ అయి ఉంది. అటువంటి అబ్జర్వేషన్ డెక్ మనం కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క దేవుని యొక్క
మాట ద్వారా మనము అర్థం చేసుకొని అటువంటి అవగాహన కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో మన బ్రెయిన్లో ఆ యొక్క దేవుని యొక్క మాటలు ఫలించి మంచి ద్రాక్షను ఇస్తాయి. ఆ ద్రాక్షని ఆ వైన్ ప్రెస్ చేసినప్పుడు మంచి సారం, అంటే ద ట్రూ స్పిరిట్ ఆఫ్ గ్రేప్ లైస్ ఇన్ ద గ్రేప్ ఫ్రూట్ దట్ కమ్స్ ఫ్రమ్ ద గ్రేప్ ప్లాంట్. అంతే కదా, ఎప్పుడైతే మరి నిజమైన ద్రాక్షావళి అంటే అదే. నిజమైన ద్రాక్షావళి అంటే ఎటువంటి దేవునికి నచ్చిన సారము కనుక ఆ ఫ్రూట్లోంచి వచ్చినట్లయితే నిజమైన ద్రాక్షావళి. లేకపోతే నిజమైన ద్రాక్షావళిని ఎవ్వరూ కనుక్కోలేరు. అందరూ ఒకలా, అందరి ఫలములు ఒక్కలానే ఉంటాయి. ప్రతి ఫలం అంటే ఏంటి, ఇక్కడ పని. అందరూ మంచి పనులు చేస్తూ ఉండవచ్చు, అందరి దృష్టిలో చేసే మంచిగా ఉండవచ్చు, కానీ ఆ పని దేవునికి మాత్రమే తెలుస్తుంది కదా. అలానే ఇక్కడ ఎవరు ఆ సారం తీసేది, ఎవరు, యజమానుడే. యజమానుడు ఏం చేస్తాడు, తగిన ఎందుకు ఆయన ఫ్రూట్స్ తెమ్మంటున్నాడు వెళ్ళి. ఇప్పుడు మనం కవులకి ఇచ్చామనుకోండి, కవులకి ఇచ్చినప్పుడు మనకి వాళ్ళు ఇస్తారు కాబట్టి తెచ్చుకుంటాం. అట్లనే ఈయన కూడా ఆ ఫలాలు వచ్చినప్పుడు ఎందుకు పంపిస్తున్నాడంటే ఆయన కనుగొనడానికి. దేవునికి ఏం తక్కువ కాదు కదా, దేవునికి ప్రత్యేకంగా వీళ్ళు తీసుకెళ్ళి మనం ఏ తీసుకెళ్ళి ఫలాలు ఇవ్వక్కర్లా, మనం తీసుకెళ్ళి ఇదిగో ఆయన పదవ ఫలం ఇవ్వమంటున్నాడు. కానీ ఆయనకి సమస్తము తెలిసి ఉన్న దేవునికి మరి వాళ్ళు ఇవ్వాల్సిన ఫలములు ఇవ్వక్కర్లేదు. కానీ ఆయన ఎందుకు అడుగుతున్నాడు, మన పనులు మంచిగా ఉన్నవా లేవా అని తెలుసుకోగలదు ఎవరు, మన యొక్క దేవుడు తండ్రి కుమారుడు అయిన యేసుక్రీస్తు. అందుకని ఆయన అడుగుతున్నాడు. అట్లానే ఆ వైన్ ప్రెస్ కట్టించినాడు. మనకి ఇప్పుడు ఏం తెలుసు, మన యొక్క బ్రెయిన్ ఏమై ఉంది, దేవుని యొక్క ద్రాక్ష తోట కదా. ఆ ద్రాక్ష తోట మన బ్రెయిన్లో ఆయన యొక్క మాట ద్వారా నాటబడి ఉన్నది. ఆ యొక్క మాటలు పెరిగి ఫలించి దేవునికి నచ్చిన ఫలములు ఇచ్చి, దేవునికి నచ్చిన ఫలములు ఇచ్చినవా లేవా అని తెలుసుకోవటానికి వీలుగా ఆ యొక్క తొట్టి నియమించబడి ఉంది. మంచి ఫలములు ఇవ్వాలంటే, మంచి ఫలములు రావాలంటే సారవంతమైన నేల ఉండాలి. సారవంతమైన నేల ఉండాలి అంటే అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్, అంటే పనికిరాని ఆలోచనలు మన జీవితం మన బ్రెయిన్లోనికి రాకుండా తరిమి కొట్టడానికి మనకి అబ్జర్వేషన్ డెక్. అబ్జర్వేషన్ డెక్ మన జీవితంలో ఏంటి, దేవుని యొక్క మాట ద్వారా మనం గనక జ్ఞానం సంపాదించుకుంటే ఆ జ్ఞానం ద్వారా ఆ అవగాహన ద్వారా మనకి మంచి చెడ్డల్ని విమర్శించటానికి ఏదో తెలుసుకోవటానికి సరైన అవగాహన వస్తుందన్నమాట. చూడండి, మనకి తోట తెలిసింది, చెట్లు తెలిసినాయి, ఫలములు తెలిసినాయి, ఆ ఫలములు సారం ఎట్లా ఉంటుందో ఆ వైన్ ప్రెస్ గురించి తెలిసింది. ఆ వైన్ ప్రెస్ మరి ప్రెస్ చేసేది ఎవరు, మనని దేవుడు తెలుసు. చూడండి, ఈ యొక్క ఉపమానంలో ఇంత అర్థం ఉంటుంది. దీన్ని కనుక మన జీవితాన్ని అప్లై చేసుకోలేదనుకోండి, అప్లై చేయకపోతే మరి మనం ఎప్పుడు గమనించుకోలేము. మరి ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ యొక్క ఉపమానంలో ఏమని చూసాము, ఇస్రాయేలీలైతే ఎట్లా ప్రవక్తల్ని కొంతమంది జెజబెల్ కావచ్చు ఎవరైతే అనేక మంది ఇస్రాయేల్ దేశంలో ప్రవక్తలు ఎలా చంపబడ్డారో, ఎలా కొట్టబడ్డారో, అలానే మన జీవితంలో కూడా అలానే దేవుని యొక్క మాటలను మనము ఏం చేస్తాము, త్రోసి పెడుతూ ఉంటాం, తృణీకరిస్తూ ఉంటాం. వాటిని అలా కంపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మరి ప్రవక్తలు ఎవరు, ప్రవక్తలు కూడా దేవుని యొక్క మాటలను మన జీవితంలో తీసుకొచ్చిన వారే. ఇప్పుడు మనకొచ్చిన ఆ యొక్క దేవుని మాటలు ఏం చేస్తాం, మనం తృణీకరిస్తూ ఉంటాం, తోసివేస్తూ ఉంటాం. ఆ యొక్క ప్రవక్తలని మనం అట్లా కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఎట్లా అయితే ఆ టైంలో ప్రవక్తల్ని మరి వాడి యొక్క మాటల్ని తృణీకరించినారో, వారిని ఎలా అయితే మరి హింసించినారో, ఇస్రాయేల్ కూడా హింసించినారో, అలానే ఈ టైంలో కూడా మన జీవితంలో అలా జరుగుతుంది. ఈ టైంలో కూడా అన్నిలు అంతే చేస్తూ ఉన్నారు. చూడండి, ఇట్లా మన ప్రతి ఒక్క ఉపమానంలోనూ దేవుడు మనం ఉన్న ఉపమానములన్నీ ఏమని చదువుకుంటాం, ఆహా ఏసఐ ఉపమానాలన్నిటినీ ఆ టైంలో నేర్చుకుంటూ ఉంటాం. కొంతవరకు మనకు అర్థమవుతాయి, కొంతవరకు ఏంటంటే కొన్ని నిగూఢమైనవి ఉంటాయి. కాబట్టి మీరు మనం ఏదైనా సరే అంటే అంటే వర్డ్ ఆఫ్ గాడ్ క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ మనం బైబిల్ చదివేటప్పుడు నెంబర్ వన్ రూల్,
ఇట్స్ ప్రెడీ క్లియర్. వర్డ్ ఆఫ్ గాడ్ చాలా క్లియర్గా ఉంటుంది. మనం ఏం చేయాలా? యాజ్ ఈజ్, ఎట్లా ఉన్నదో అట్లనే అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మరలా చదివి దానిలో ఏమైనా నిగూఢమైన రహస్యాలు ఉన్నాయా అని మనం దేవుని దగ్గర మనం ప్రాధేయపడితే దేవుడు మనకు తెలియజెప్తూ ఉంటాడు. అప్పుడు మాత్రమే మనం ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనము మన జీవితంలో అప్లై చేసుకోగలం. లేకపోతే ఈ ఉపమానం ఇస్రాయేల్కి అవుతుంది. మరి అట్లాంటి దేవుడు మనకు అందించే ఉపమానాలు మనం గమనించుకోలేకుండా ఉంటాం అన్నమాట. మరి దేవుడు ఈ యొక్క ఇచ్చిన తలంపులను బట్టి దేవునికి వందనాలు. మరి మనం కూడా ఈ రోజు నుంచైనా ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనిషికి, మీరే కాదు నేనే ఎవరైనా సరే, మన అందుకే మన ఒక్కసారి మనిషికి ఏంటంటే ఎవరైనా చెప్తే కానీ అది చాలా ఈజీ అయి ఉండొచ్చు. చాలా ఈజీ చిన్న విషయమైనా కావచ్చు, కానీ అది ఒక్కసారి ఇతరులకు చెప్పితే అర్థమవుతుంది. అది ఇంకెవరన్నా చెప్తే, కొంతమంది చెప్తే ఏంటంటే ఎవరన్నా మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పారనుకోండి, ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. అట్లానే మన బేసిక్గా ఏంటంటే మన నేచర్ తెలిసిన చిన్న విషయాలను కూడా గమనించుకోకుండా మనం వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మన అందరికీ ఒక నో ఫ్లై జోన్ ఉంది అని మనం గమనించి ఆ నో ఫ్లై జోన్ని మీరు యాక్టివేట్ చేయండి. మన ఎప్పుడైతే సాతాను యొక్క ఆలోచనలు వస్తూ ఉంటాయో ఆ సాతాను యొక్క ఆలోచనల్ని మనము తరిమి కొట్టాలి. అట్లా తరిమి కొట్టినట్లయితే మనము మన జీవితంలో స్పిరిచువల్గా మనము అభివృద్ధిగా పడతాం. ఎప్పుడైతే మనం స్పిరిచువల్గా అభివృద్ధి పడతామో మన జీవితం ఆటోమేటిక్గా ఏమవుతుంది? అభివృద్ధి చెందుతూ ఉంటుంది. హల్లెలూయా. నేను ప్రార్థన చేద్దాం, చేసుకుందాం. పరలోకముందు ఆశ్రయించిన పరిశుద్ధ తండ్రి, యేసయానికి వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభా నీకు వందనములు. మీరు అనేక ఉపమానముల ద్వారా ప్రభా ఇస్రాయేలీలతో మాట్లాడినారు దేవా, యూదులతో మాట్లాడినారు దేవా. వారిని ప్రభా మందలించడానికి, వారికి జ్ఞానాన్ని ఇవ్వటానికి ప్రభా మీరు అనేక ఉపమానములు మాట్లాడినారు దేవా, మీకు వందనములు. ప్రభా అదే ఉపమానము ద్వారా ప్రభా మాతో కూడా మీరు మాట్లాడుతున్నారని మేము తెలుసుకున్నట్లుగా మాకు తగిన జ్ఞానము దయచేయండి. నీ కృపలో మమ్మల్ని ముందుకు నడిపించండి దేవా. మీకు వాక్యము మేము విన్నప్పుడు దేవా ఆ యొక్క వాక్యము విత్తనమై మా యొక్క జీవితంలో ఫలించినట్లుగా, ఫలవంతమైన ఆ యొక్క భూమిని మాలో ఉండునట్లుగా దేవా మమ్మల్ని ప్రభు ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి దేవా. అలానే దేవా ప్రభా మేము ఫలించినట్లుగా, ఫలించిన ద్రాక్షావళిలో ప్రభ మంచి సారము ఉండునట్లుగా దేవా మా యొక్క జీవితాలు ఉండునట్లుగా నీ కృపల ముందుకు నడిపించమని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ ప్రభా వారు ప్రతి ఒక్కరను వారి జీవితంలో ఒక నో ఫ్లై జోన్, వాళ్ళ పర్సనల్ లైఫ్లో దేవా ఆ నో ఫ్లై జోన్ సాతానికి అవకాశం లేని ఒక నో ఫ్లై జోన్ని ప్రభా క్రియేట్ చేసుకుని అటు ఆ నో ఫ్లై జోన్లకు ప్రభా ఎటువంటి సాతాన్ యొక్క ఆలోచనలు వచ్చినప్పటికీ దేవా వాటిని, ఎటువంటి చెడ్డ తలంపులు వచ్చినప్పటికీ వాటిని ప్రభా త్రోసివేయటానికి మీ యొక్క మాట ద్వారా, మీరు మాకు ఇచ్చిన ఆ యొక్క వాక్ ద్వారా ప్రభా, వెలుగుతో నిండిన ఆ యొక్క వాక్ ద్వారా ప్రభా ఆ యొక్క ఆలోచనలు మేము తరిమి కొట్టడానికి మాకు తగిన శక్తిని దయచేయండి దేవా. ప్రభా వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనములు దేవా. వారిని ప్రభా మీ యొక్క హస్తాల్లో భద్రపరుస్తున్నాను దేవా. వారిని బలపరచండి, స్థిరపరచండి ప్రభా. వారికి ఎటువంటి ఈవులు కావాలో ప్రభా వారికి మీకు తెలుసు దేవా. వారి ప్రార్థన ఆలకించండి దేవా. మీరు ప్రభా వారిని నడిపించండి, వారి కుటుంబాలను కట్టండి, వారి బిడ్డలకు కాపుదలు దయచేయండి, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ కృపల ముందుకు నడిపించండి దేవా. ప్రభా నీ యొక్క వాక్యాన్ని ప్రభా అర్థం చేసుకోవడానికి తగిన శక్తిని దయచేయండి. నీలో ముందుకు నడవటానికి తగిన శక్తిని దయచేయమని, నీ కృపల ప్రభా మమ్మల్ని అందరినీ బలంగా నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు అండి. నా పేరు రిప్కా. నేను 2016లో వచ్చాను. అమ్మ వస్తుంది కదా అని నార్మల్గా వచ్చానండి. తెలుగు అస్సలు రాదు, చదవడం రాయడం అస్సలు రాదండి. నేను 10th పాస్ అవుతాను అని కూడా నేను అనుకోలేదు. గొప్ప రీతిలో 8 వచ్చాయి. ఏదో ఆడుకుంటా రాసుకున్న ఎగ్జామ్ అది. 8 పాస్ చేశారు.
కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి. కానీ గొప్ప రీతిలో దేవుడు మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఈ సన్నిధిలో కూర్చోబెట్టాడు. నేను ఇంటర్ 1 ఇయర్కి అసలు కాలేజ్కి వెళ్ళినట్టు కూడా తెలియదు. 1 మంత్కి 1 వీక్ మాత్రమే కాలేజ్కి వెళ్ళాను. అసలు పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు. కానీ 8.5 వచ్చాయండి ఇంటర్లో. కానీ ఈ సన్నిధిలో చాలా మంది నన్ను అన్నారు, మీ అమ్మాయి యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ అని. చాలా బాధపడేవాళ్ళు. ఇంట్లో అమ్మ అసలు చదువు రీతిగా బాగా ఏడ్చేదన్నమాట, మా అమ్మాయి ఇట్లాగా యావరేజ్ అన్నారే ఎట్లా మా అమ్మాయిని అనేసి. కానీ దేవుడు గొప్ప రీతిలో MBA చదవడానికి నాకు వైజాగ్లో సీట్ ఇచ్చాడండి. నేను అనుకోలేదు అసలు ఐసెట్ నేను రాస్తాను, నేను పాస్ అవుతాను, ఫ్రీ సీట్ వస్తుందని నేను అనుకోలేదు. కానీ గొప్ప రీతిలో కార్యం చేశాడండి. దాన్ని బట్టి దేవునికి వందనాలండి. నాకు 2019లో ఐ ప్రాబ్లం ఉన్నింది. సైట్ రోజు ఇంక్రీజ్ అయిపోతుంది కానీ కాన్స్టెంట్ అయితే అవ్వలేదు. రోజు ప్రేయర్ ఆయిల్ వేసుకొని పడుకునేదాన్ని. 2 మంత్స్ తర్వాత చెకప్కి వెళ్ళాను, కాన్స్టెంట్ అని వచ్చింది. కాంటాక్ట్ లెన్స్ వేసుకోవచ్చని వచ్చిందండి. దాన్ని బట్టి దేవునికి వందనాలండి. దేవునికి వందనాలు. హై గారికి, అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. మన సన్నిధిలోనే ఎంతోమంది మా పాపను, మీ పాప యావరేజ్ అమ్మాయి అని అన్నోళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు లేరనుకోండి, అయినా సరే మనుషులు చిన్న చూపు చూసినా దేవుడు ఎన్నడూ చిన్న చూపు చూడండి. అసలు మేము చదివిస్తాము అనే అసలు మా పరిస్థితులను బట్టి అమ్మాయిని మేము చదివించగలమా అనుకున్నాము. కానీ దేవుడే నడిపిస్తున్నాడు. కేవలం అమ్మగారు అయ్యగారు చేసే ప్రార్థన, ఈ సంఘంలో మీరందరూ చేసే, మా కుటుంబం కోసం చేసే ప్రార్థన బలాన్ని బట్టే కానీ మమ్మల్ని బట్టి అయితే కాదండి. మేమైతే ఎన్నికలు లేని వాళ్ళం. దేవుడు ఐసెట్లో మంచి ర్యాంక్ ఇచ్చాడు, వైజాగ్లో ఫ్రీ సీట్ వచ్చింది మా అమ్మాయికి. మనుషులందరూ మనల్ని చిన్న చూపు చూస్తారేమో కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడి మీద విశ్వాసం కలిగి మేము ఈ సన్నిధికి, కేవలం మేము సన్నిధికి నడుస్తున్నామంటే అసలు అమ్మగారు ప్రేమను బట్టే. నేనైతే అసలు దేవుడు అంటే తెలియదు, అలాంటి రీతిలో నేను ఇక్కడికి వచ్చాను. అమ్మగారు పలకరింపు, వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళ ఆదరణ బట్టి మేము ఈ సన్నిధికి నడిచాము. ఈ రోజున అనుకోని రీతిలో మా పాప చదువుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. నా కుటుంబం కోసం మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినందాక.